రెడ్డి తీన్మార్ మల్లన్నకి ఇప్పుడు సెకండ్ ప్లేస్లో రావడం ఒక ఊపు వచ్చినట్టుంది. అండ్ ఆయన చాలా ఆలోచనలు ఉన్నట్టు కనిపిస్తుంది. ఆయన మాటలు వింటే కొత్తగా ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడము, పెద్ద ఎత్తున పాదయాత్ర చేయడం, ఇట్లాంటివి ఏదో ఆలోచనలు చేస్తున్నారు. సక్సెస్ అయ్యే అవకాశం ఉందా? ఇదే టెంపో కంటిన్యూ అవుద్ది అనుకోవచ్చా? అంటే ఎన్నికల బేసిస్గా పార్టీ పెడితే కష్టమవుతుంది. కోనరామ్ గారు పెట్టారు కదా, చెరుకు సుధాకర్ కూడా పెట్టినాడు కదా, ఏమైంది? అందుకని పార్టీలు చాలామంది పెట్టినారు. మీకు జనాన్ని కలిపేదానికి ఒక సిద్ధాంతం కావాలి. ఇప్పుడు తెలంగాణ అనుకోండి, టీఆర్ఎస్ పార్టీ పెట్టినారు, ఒక లక్ష్యం ఉంది, ఒక లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యానికి చేరడానికి అనుగుణమైన వ్యూహం ఉండాలి, తర్వాత దానికి ఒక సిద్ధాంతం ఉండాలి, ఆ లక్ష్యం ఎంత గొప్పదో చెప్పాలి, అది శాస్త్రీయంగా ఉండాలి, తర్వాత ఆచరణయోగ్యం కూడా ఉండాలి. మీరు ఆకాశానికి నిత్యం లేద్దామంటే కుదరదు. మనము సంభవించడానికి వీలు ఉంటుందా లేదా, ప్లాసిబుల్ అంటారు, ప్లాసిబులా కాదా, పాసిబుల్ అండ్ ప్లాసిబుల్, ఈ రెండు చేసేటట్టుగా ఆ లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యాన్ని జనమందరూ హర్షించాలి. మీరు చెప్పే లక్ష్యము దేశంలో పేదరికం రూపమాపుదాం, కాంగ్రెస్ పార్టీ అన్నది కదా, మరి ఎందుకు ఓటు వేయలేదు జనం? అట్లా కాకుండా స్పెసిఫిక్గా ఉండాలి. జన సర్వే జన సుఖనోభవంతో అన్నారనుకోండి, అది లక్ష్యమే, కానీ అది ఎట్లా లక్ష్యం అవుతుంది? సరిపోదు. అది ఏదో ఒక లక్ష్యం. కాంచీరామ్ ఉన్నాడు, కాంచీరామ్ దళిత బహుజన రాజ్యం అన్నాడు, బహుజన రాజ్యం, దానికోసం బాంబ్సెప్ పెట్టినాడు, తిరిగినాడు, ఎయిటీ నుంచి ఎయిటీ ఫోర్ దాకా తిరిగి రిపబ్లిక్ పార్టీలో ఉండేవాడు ఆయన. ఎయిటీ ఫోర్లో బహుజన సమాజ్ పార్టీ పెట్టినాడు, దానికి బీజేపీతో కలిసినాడు, లోక్దళ్ పార్టీతో కలిసినాడు, ఎస్పీ సమాజ్వాదీ పార్టీతో కలిసినాడు, అందరిని కలుపుకున్నాడు, బీసీలను కలుపుకున్నాడు, దళితులను కలుపుకున్నాడు, బ్రాహ్మణులు కూడా కలుపుకున్నాడు, ఇంటర్మీడియట్ కాస్ట్ లోహియా చెప్పినట్టు మధ్యలో ఉన్న కులాలను కలుపుకున్నాడు, ఒక పద్ధతి తీసుకొచ్చి చేసినాడు. అట్లా మీరు చేయగలుగుతారా? దళిత సోషల్ సంఘర్ష సమితి పెట్టినాడు, D4S అనేవాళ్ళు అట్లా పెట్టుకుని దాన్ని సంఘర్షం చేసినాడు, అట్లాంటిది ఏమైనా చేసినారా? దేశమంతా తిరిగినాడు, అంతకుముందు సైకిల్ మీద తిరిగినాడు, బాంబ్సెప్ పెట్టి ఆ తర్వాత కార్లు తిరిగినాడు, పెట్రోల్ తిరిగి ఎవరెవరిని పట్టుకొచ్చినాడు? మావోయిస్ట్ పార్టీలో ఉన్న వాళ్ళని కూడా పట్టుకొచ్చి కూర్చోబెట్టినాడు. కొల్లూరు చిరంజీవి లాంటి వాళ్ళు, కేజీ సత్యమూర్తి లాంటి వాళ్ళు, వాళ్ళందరిని తీసుకొచ్చి ఇక్కడ మురిచి బుజ్జా తారకం లాంటి వాళ్ళు, మావోయిస్ట్ సానుభూతి పరులు, వీళ్ళందరిని తీసుకొచ్చి పెట్టి కూర్చోబెట్టి ఎన్నికల్లో తీసుకొచ్చి ఒక కొత్త రాజకీయ సంస్కృతి, అది ఒక లక్ష్యం ఉంది అట్లా. సో అదంతా కలిపేస్తుంది. బైండింగ్ ఎలిమెంటు, సిమెంటింగ్ ఎలిమెంటు, మనుషుల్ని మనుషుల్ని కలిపించేది ఒక సిద్ధాంతం. ఆ సిద్ధాంతం మీరు ఎట్లా అమల్లోకి తీసుకొస్తారంటే దానికి ఒక వ్యూహం కావాలి. దానికి ఆ వ్యూహం ఇది. ఆ వ్యూహం కావాలంటే ఆ కార్యకర్తలకు ఎటువంటి నియమాలు ఉండాలి? దాన్ని కాన్స్టిట్యూషన్ అంటారు, పార్టీ రాజ్యాంగం, పార్టీ నిబంధన అవ్వాలి. తెలుగులో చెప్పాలంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ పార్టీ, పార్టీ నిబంధన అవ్వాలి. నియమాలు ఎట్లుంటాయి, సభ్యులకి ఏమిటి, నాయకులకి ఏమిటి, దానికి ఒక క్యాడర్ పాలసీ ఉండాలి, కార్యకర్తలు ఎట్లా ఉండాలి, లీడర్ పాలసీ, లీడర్ ఎట్లా ఉండాలి, కార్యకర్తలు ఏం చేయాలి, లీడర్ ఏం చేయాలి, క్యాడర్ పాలసీ, లీడర్ పాలసీ, ఒక మేనిఫెస్టో, ఒక కాన్స్టిట్యూషను, ఒక లక్ష్యము, దానికి తగ్గ వ్యూహము, స్ట్రాటజీ ఉండాలి కదా, స్ట్రాటజీ, ఇవన్నీ పెట్టుకుంటే అప్పుడు సక్సెస్ అవుతారు. ఊరికే దానికి పాత సంగతి తెలిసి ఉండాలి. మీ సిద్ధాంతం ఏంటి? మార్క్స్ సిద్ధాంతమా, అంబేద్కర్ సిద్ధాంతమా, జ్యోతిరావు పూలే సిద్ధాంతమా, కాంచీరామ్ సిద్ధాంతమా, ఏం సిద్ధాంతం, లేదా రామణులోయ సిద్ధాంతమా, గాంధీ సిద్ధాంతమా, ఏదో చెప్పాలి. ప్రతిదాని మీద మీకు వైఖరి ఉండాలి. మేజర్ ప్రాజెక్టులు కడుతున్నారు, దానివల్ల పర్యావరణానికి నష్టము, ఆర్థికానికి నష్టము, దాని మీద ప్రతిదాని మీద మీరు ఉండాలి. ఆదివాసులకు సంబంధించి ఒక పాలసీ. కేసీఆర్ ఏమాట కామాట ఇవన్నీ చేసినాడు. పార్టీ పెట్టిన తర్వాత దళితులకు సంబంధించిన ఒక పాలసీ పేపరు, ఆదివాసులకు సంబంధించి పాలసీ పేపరు, బీసీలకు సంబంధించి ఒక పార్టీ పేపరు, మైనార్టీలకు సంబంధించి, క్రిస్టియన్లకు సంబంధించి అవన్నీ తయారు చేసినారు. సో అట్లా ఒక పాలసీ పేపరు, దాన్ని ఎట్లా సాధిస్తారు? వాళ్ళు కూడా మేము గొర్రెలు అదుకాసే వాళ్ళందరికీ, ఒకరొకరికి, ఒక్క మనిషికి మొత్తం జనాభాలో 5 కోట్ల జనాభా ఉందనుకోండి, 5 కోట్లు ఉంటే 25 కోట్ల జీవాలు, గొర్రెలు మేకలు ఇస్తాము అని చెప్తున్నారు అనుకోండి, అది ఎట్లా సాధిస్తారో చెప్పాలి కదా. చెప్పకపోతే తలా 100 అంటే ఎట్లా సాధిస్తారు మీరు? దానికి ఒక లక్ష్యం, ఆచరణ యోగ్యం కూడా ఉండాలి కదా, అది నమ్మాలి కదా జనం. అంటే యాంటీ కేసీఆరే మాకు ప్రధాన ఎజెండా అనే ఒక మాట, అది దాన్ని తీసుకొని ఎస్టాబ్లిష్ చేస్తాననే ఆలోచనలు ఉన్నట్టు కనిపిస్తుంది ఆయన. అట్లా ఉంటే కుదరదు. కేసీఆరు పనికి రానోడు అనుకోండి, మీరు పనికి వచ్చిన వాళ్ళు ఎట్లా? మనం చెప్పాలి కదా, రాజకీయ పార్టీలు చూస్తున్నారు జనం, అందరూ చూస్తున్నారు. రాజకీయాలు అందరూ దొంగలే ఉంటారు కదా, మంచి వాళ్ళు ఎందుకన్నా ఉంటారా? అసలు రాజకీయ పార్టీ హైదరాబాద్లో ఏమంటున్నారంటే, తూ ఇన్సానే, నువ్వు మనిషివేనా, యా లీడరేరే, నువ్వు మనిషివా, లీడర్ రా అని తిడుతున్నారు. రాజకీయ పార్టీలు ఇటు నుంచి పోయిన అందరూ వాళ్ళే ఉంటారు కదా. సుజనా చౌదరి ఉన్నాడు, మారిషస్ బ్యాంకును ముంచినాడు, కెనరా బ్యాంకును ముంచినాడు, తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, ఆయన మళ్ళీ ఇప్పుడు బీజేపీలోనే ఉన్నాడు. ఎక్కడ అధికారం ఉంటే అటు చేరుతారు. హైదరాబాద్లో ఏం చెప్తారంటే, జిదర్ హరి అంటే, హరి అంటే హరా పచ్చకుంటం, జిదర్ హరి ఉదర్ చరి, ఎక్కడ పచ్చకుంటే అక్కడ మేస్తాయి. రాజకీయ పార్టీలు అంతే కదా, అన్ని పార్టీలో వాళ్ళే ఉంటారు. వీళ్ళే ఈ పార్టీ, ఈ పార్టీ, ఈ పార్టీ, మరి ఎట్లా అడ్డుకడతావు? మళ్ళీ అదే రాజకీయ పార్టీలో రావాలి. డబ్బు ప్రభావం ఉంటుంది, డబ్బు ప్రభావం ఎట్లా కడతావు చెప్పాలి కదా. ఊరికి సరిపోదు. కేసీఆర్ కొట్టాలంటే మళ్ళీ కేసీఆర్ అంటే దొంగలనే పెట్టుకోవాలి. కేసీఆర్ పక్కన వజ్రం వజ్రం
అనుకున్నప్పుడు అన్నప్పుడు వజ్రాన్ని వజ్రంతో ముళ్ళుతో ముళ్ళు అంటే నువ్వు కూడా ముళ్ళే తెస్తున్నావు కదా. ఇప్పుడు మళ్ళీ సుజనా చౌదరిని బీజేపీ కూడా సుజనా తెచ్చుకోవాలి. తెలుగుదేశాన్ని కొట్టాలంటే మళ్ళీ సుజనా చౌదరి కావాలి. మాఫియాని కొట్టాలంటే మళ్ళీ మాఫియానే కావాలి. అది జనం ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకున్నావు. హౌ ఆర్ యూ డిఫరెంట్ ఫ్రమ్ టీఆర్ఎస్? అది చెప్పుకోవాలి కదా. మేము వాళ్ళకంటే భిన్నమండి. ఈ విషయంలో మేము నీతిమంతులం. ఈ విషయంలో మా వాళ్ళు మేధావులు. అందులో టీఆర్ఎస్లో మేధావులు లేరు. టీఆర్ఎస్లో నిజాయితీపరులు లేరు. టీఆర్ఎస్లో పోరాట యోధులు లేవు. మా దాంట్లో ఉన్నారు. ఇవన్నీ చెప్పుకోవాలంటే అప్పుడు నమ్ముతారు. కానీ వారిని కొట్టడానికి మళ్ళీ కేసీఆర్ని కొట్టాలంటే నువ్వు అటువంటి వాళ్ళే తెచ్చుకోవాలి. అంటే బీసీ ఎస్సీ ఎస్టీ ఫేస్ తీసుకొని వెళ్ళాలనే లెక్కలు మాట్లాడుతుంటారు కదా, ఇప్పటికీ అదే వాయిస్ వస్తుంటుంది. మా ఓట్లు మీ పదవుల కాదు, అట్లా కాదు, మేమే పరిపాలించుకుంటామనే ఒక వాయిస్ని తీసుకొని తీర్మాన మళ్ళీ చాలా రోజుల నుంచి ఇదే ఎక్కువ హైలైట్ చేస్తూ వస్తున్నాడు. అట్లా ఏదైనా సాధ్యం అవుద్దా? అట్లా కన్సాలిడేట్ చేసి అంటే అది ఒక వ్యక్తి కాదు, దానికి నిర్మాణం కావాలి. నిర్మాణం కింది నుంచి విలేజ్ యూనిట్గా నిర్మాణం కావాలి. కింది నుంచి విలేజ్ నుంచి నిర్మాణం కావాలి. పట్టణాల నుంచి ఇంపోజ్ చేస్తే కుదరదు. ఢిల్లీ నుంచి, అందుకనే కాంచీరామ్ ఏం చేసినాడు, ఊరూరు తిరిగినాడు కదా. కింది నుంచి ముందు ఉత్తరప్రదేశ్లో తిరిగినాడు. పంజాబ్ అని పంజాబ్ వాడు చమార్ అంటే చెప్పులు కుట్టే చర్మకారుడు, అట్లాంటి వాళ్ళు వచ్చేసి కింది నుంచి వచ్చి నిర్మాణం చేసుకుంటూ పోయినాడు. సైకిల్ మీద తిరిగినాడు అట్లా. అట్లాంటి కింది నుంచి నిర్మాణం చేయాలి. కింది నుంచి నిర్మాణం చేయాలంటే దానికి చాలా ఓపిక కావాలి. ఇప్పుడు కోదండరామ్ నా వయసు ఉంటుంది. ఈ వయసులో ఏం చేయగలం మేము? చేయగలుగుతాం, నిర్మాణం చేస్తాం, ఊరు వెళ్తామా, రోజు ఊరికి వెళ్ళగలమా? రోజుకు మాకు వైద్యుడు కావాలి. ఇప్పుడు సాయంత్రం కానీ మందు కావాలి. మందు అంటే తాగే మందు కాదు, ఇంజక్షన్ లాంటివి. మందు కావాలి, మందు టానిక్లు కావాలి. రోజు ఎక్కడ తిరగలుగుతారో తెలియరు. తిరిగి తీన్మార్ మల్లన్న ఉన్నాడు. తీన్మార్ మల్లన్నకు అవగాహన కావాలి. తీన్మార్ మల్లన్న అవగాహన ఎట్లా వస్తుంది? అప్పుడే రాదు కదా, చిన్నోడు కదా, వయసులో చిన్నోడు. అనుభవం ఉన్న వాళ్ళకేమో శక్తి లేదు, శక్తి ఉన్న వాళ్ళకేమో అవగాహన లేదు. ఇది సమస్య. అందుకని అందరిని కూడగట్టి ఒక దగ్గర తీసుకొచ్చేటట్టుగా సమిష్టి శక్తి కావాలి. సమిష్టి శక్తి, సమిష్టి నాయకత్వము, సమిష్టి నిర్ణయాలు, వ్యక్తిగత ఆచరణ, బాధ్యతలు మాత్రం వ్యక్తిగతంగా ఉంటాయి. అది కలెక్టివ్ డెసిషన్, ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ ఇండివిజువల్గా ఉంటుంది, కానీ బాధ్యతలు నిర్మాణము, తర్వాత ఆలోచనలు, నిర్ణయాలు ఇవన్నీ సమిష్టిగా ఉంటాయి. సమిష్టి నాయకత్వం కూడా ఉంటుంది. సమిష్టి నాయకత్వం అంటే ఒక కోదండరామ్, ఒక చెరుకు సుధాకర్, ఒక పాశం యాదగిరి, ఒక మల్లన్న, అట్లా ఉండదు. అందరు కలిసి ఉంటారు. మనం కనిపించొద్దు, సమిష్టి నిర్ణయాలు కనిపించాలి. ఒక వ్యక్తి కనిపించొద్దు. వ్యక్తి కనిపిస్తే అది కేసీఆర్ అవుద్ది. కేసీఆర్ అయితే భిన్నం ఎట్లా అవుద్ది? దానికంటే భిన్నం కాదు కదా. ఆయనకంటే భిన్నం నా కోటి ఏంటంటే సరిపోతుంది. సరిపోదు. పులికి వ్యతిరేకంగా సింహాన్ని తీసుకొచ్చినట్టు సరిపోదు. కొండచిల్లకు వ్యతిరేకంగా అనకొండను తీసుకొచ్చినట్టు జనం అట్లాగే అనుకుంటారు. సరిపోదు. అది అనకొండను కొట్టడానికి కొండచిల్లు సరిపోదు, కొండచిల్లను కొట్టడానికి ఇంకోటి సరిపోదు. అట్లా కాదు. మీరు వాటిని కొట్టడానికి మనిషి కావాలి. పుల్ని కొట్టడానికైనా కొండచిల్లను, ఆ మనిషికి ఏమి శక్తి ఉంది, ఏమి యుక్తులు ఉన్నాయి, ఏమి నిజాయితీ ఉంది, ఇవన్నీ చూస్తారు. ఒక్క మనిషి సరిపోదు, దానికి ఒక సమూహం కావాలి. ఆ సమూహం ఎటువంటి వాళ్ళు, ఇవన్నీ చూస్తారు. అట్లా రాజకీయ పార్టీని ఒకరి వ్యతిరేకత, గుడ్డి వ్యతిరేకతతోటి నిర్మిస్తే దానికి పునాదులు పడవు. లక్ష్యమైతే పునాదులు. వ్యతిరేకత కలిపెట్టదు మనుషుల్ని. ఒకరి వ్యతిరేకత, పలానా వారికి మేము వ్యతిరేకమండి అని అంటే అది కలిసి ఉండరు మనుషులు. పలానా లక్ష్యం కోసం మేము కలిసి ఉన్నామండి, ఒక చోట చేరినామంటే అది మనుషుల్ని కలిపెడుతుంది, సిద్ధాంతం కల్పించుతుంది. తెలంగాణ అట్లనే ఇది ఏదైనా. మరిన్ని అప్డేట్స్ కోసం ఐఫ్రేమ్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఫాలోస్ ఆన్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్.